తన ఇంటిని అధికారులు అక్రమంగా కూల్చివేస్తున్నారని బాధితుడు ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం పద్మనగర్ గ్రామంలో చోటు చేసుకుంది. తంగళ్ళపల్లి మండలం పద్మనగర్ గ్రామానికి చెందిన గజబింక సంతోష్ అనే వ్యక్తి తన ఇంటిని పాత కక్షలతో అధికారులు కూల్చడానికి వస్తున్నారని ఆరోపిస్తూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గజవింక సంతోష్ మేము మా తాత ముత్తాతల సన్ని తంగళ్ళపల్లి గ్రామంలో నివసిస్తున్నాం. ఈ గ్రామంలోనే నేను ఈ వేలం ఈ జాగను వేలం పాటలో కొనుగోవడం జరిగింది. ఈ ఊరు ప్రజలందరూ కలిసి వేలం వేసిళ్ళు. ఇదే కాకుండా ఇసుంటి ఒక పది ప్లాట్ల కేసిళ్ళు. ఆ ప్లాట్లకు లేని నా ప్లాట్ మీదనే ఈ అధికారులకు ఇంత ఎందుకో నాకు అర్థమైతలేదు. వీళ్ళందరూ నా మీద కక్ష కట్టి నన్ను టార్చర్ చేసి ఈ జేసీబీ తీసుకొచ్చి ఇల్లును గొల్లగొడతాని వీళ్ళు ఇవాళ అధికారులు సర్పంచ్ గారు పాలకవర్గం వీళ్ళంతా వచ్చి ఇల్లు గొల్లగొడతాను జేసీబీ తీసుకురావడం జరిగింది. మాకు సావే మరణం. నా భార్య నాకు ఒక కొడుకు మేము సావే మరణం. మాకు ఈ ఇల్లు గిట్ల గొల్లగొడితే అధికారులు మీరు న్యాయం చేయరు. మేము రోడ్డు మీద బతికేటువంటి పరిస్థితి మాది ఇవాళ నిరుపేద కుటుంబం. మాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాం మేము. మా మంత్రి గారు అయ్యా కేటీఆర్ గారు మీరు మాకు న్యాయం చేయరు. దయచేసి మీకు ఏమన్నా ఇలా అవసరం ఉంటే ఈ ప్రభుత్వానికి మేము ఏమైనా డబ్బులు కావాలంటే చెల్లిస్తామని తెలియజేస్తున్నాను.